సో ఫైనల్లీ సలార్ మూవీ రిలీజ్ అయిపోయింది. నాకైతే మూవీ చాలా నచ్చింది, ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకా ఎక్కువ నచ్చుతుంది మూవీ. చాలా ఇయర్స్ తర్వాత మనం ప్రభాస్ని ఇలాంటి ఒక మాస్ మూవీలో చూస్తున్నాం. సలార్ మూవీ ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ అనొచ్చు, అండ్ బిగ్గెస్ట్ కమ్బ్యాక్ మూవీ కూడా. డీటెయిల్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నమస్తే. స్టోరీ ప్లాట్ మీకు తెలిసిందే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్ ఎలా అయ్యారు అనేది స్టోరీ. ఎందుకయ్యారనే రీజన్ కోసం మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ విషయం ఏంటి అంటే పృథ్వీరాజ్ తనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది క్యారెక్టర్. తన యాక్టింగ్ కూడా చాలా బాగుండే. నేనేదో చిన్న రోల్ ఉంటుందేమో అనుకున్నా కానీ ఆల్మోస్ట్ ప్రభాస్కి ఈక్వల్గా ఉంది రోల్. మూవీ లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ పార్ట్ చూడడానికి మెయిన్ రీజన్ కూడా వరదానే. మూవీ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ 1 అవర్ 12 మినిట్స్, సెకండ్ హాఫ్ 1 అవర్ 44 మినిట్స్ ఉంది. ప్రభాస్ ఎంట్రీ అయితే ఘోరంగా ఉండే. చాలా ఇయర్స్ తర్వాత రెబల్ స్టార్ అనే ట్యాగ్ చూసినాం. మూవీలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ని ఇలాంటి యాక్షన్ మోడ్లో చూస్తున్నాం. బీజిఎం కూడా కరెక్ట్ సెట్ అయింది యాక్షన్కి. యాక్షనే కాదు యాక్టింగ్ కూడా బాగుండే ప్రభాస్ది. ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో, జస్ట్ అలా వచ్చి వెళ్ళదు. జగపతి బాబు క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కావచ్చు, కానీ సాంగ్సే అంతగా నచ్చలేను నాకు. రిలీజ్ కంటే ముందు 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, ఓకే అనిపించిన సాంగ్స్. ప్రభాస్ అండ్ శృతి హాసన్ మధ్యలో సాంగ్ ఉంటుంది అనుకున్నా కానీ లేదు. మూవీ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ప్రతి ఫ్రేమ్లో ప్రభాస్ నిజంగానే డైనోసార్లో ఉండే. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సలార్ అండ్ కేజీఎఫ్ ఒకే యూనివర్సా, నో క్రాస్ ఓవర్ ఏం లేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. డంకీకి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి సలార్కి నార్త్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈజీగా 600 to 700 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. మూవీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ పాజిటివ్స్ ఓవర్ షాడో చేస్తాయి నెగిటివ్స్ని. మూవీలో ప్రభాస్ డబ్బింగ్ కొంచెం వియర్డ్ అనిపించింది నాకు. రివ్యూస్ ఎలా ఉన్నా ఏమున్నా డైరెక్ట్ వెళ్ళి మూవీ థియేటర్స్లో చూసేయండి. నేనైతే ఉగ్ర మూవీ చూడలేదు, కానీ ఉగ్ర మూవీ మెయిన్ ప్లాట్ తీసుకుని కేజీఎఫ్ లాగా గ్రాండ్గా తీసారు అని అంటున్నారు. ఎలా ఉన్నా కానీ మూవీ మాత్రం చాలా బాగుంది, పక్కగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో దాట్స్ మై వీడియో ఆన్ సలార్. మీలో ఎంతమందికి ఫస్ట్ డే టికెట్స్ దొరకలేదో వీడియోని లైక్ చేయండి. మీలో ఎంతమంది ఆల్రెడీ మూవీ చూశారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి, ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. సో ఫ్రమ్ ఆల్ ది ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్, ప్లీజ్ సపోర్ట్ హిమ్.